సంబంధించి డిబేట్ చేద్దాం, ఒక మార్తాన్ చేద్దాం. దాదాపుగా బొలిసెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు, జనసేన నాయకులు మనతో. నమస్తే అండి బొలిసెట్టి గారు. నమస్తే అండి. నమస్తే. అలాగే వైసీపీ నాయకులు రొక్కం సూర్యప్రకాష్ గారు, జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి, శ్రీకాకుళం కాపు జిల్లా సంక్షేమం నుంచి. నమస్తే అండి సూర్యప్రకాష్. అలాగే వాసిరెడ్డి, వాసిరెడ్డి యేసుదాస్ గారు ఉన్నారు. నమస్తే అండి. ఓకే అండి. స్టూడియోలో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే అండి. రైట్, దీని అంతటికంటే ముందుగా ఒకసారి మా ఏపీ బ్యూరో చీఫ్ దగ్గరికి వెళదామండి. మురళీ గారు దీనికి సంబంధించి ఏం చెప్తారు? మురళీ గారు, రైట్ అండి, తను అందుబాటులోకి రాలేదు. ఒకసారి బొలిసెట్టి శ్రీనివాస్ గారు. నమస్తే అండి బొలిసెట్టి గారు. మొత్తానికి ఇప్పుడు ఓకే అండి. ఓకే ఓకే. కాపు సీనియర్ నాయకులందరూ ఒక చోట సమావేశం అయ్యారు అంటే ఇది అతి చిన్న విషయం అయితే కాదు. ఎందుకంటే మనం చూసాము అప్పుడు కాపు గర్జన చూసాము, తుని ఘటనలు చూసాము, కాపు రిజర్వేషన్ కోసం కాపు ఉద్యమాలు అనేకం చూసాం. కానీ ఇప్పుడు ఈ రహస్య భేటీల సారాంశం ఏమై ఉండొచ్చు? ఎందుకు ఇది బయటకు రాకుండా అంత గోప్యంగా ఉంచుతున్నారు? గోప్యం లేదమ్మా, అందరూ కలిశారు. కలిసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కాపు వివక్ష పరిపాలన, ఏదైతే కాపుల్లో కూడా నెగ్గినటువంటి వ్యక్తులు చాలా మంది అణగాస్తున్నారనే ఫీలింగ్ ఆ నెగ్గిన వ్యక్తుల్లో కూడా ఉంది. ఎమ్మెల్యేస్ కానీ ఎవరైనా ఇతర పోస్టులో ఉన్న వ్యక్తులు కూడా ఈ సంతృప్తిగా లేని సందర్భంగా ఇవాళ మరి అందరూ కలిసి కాపులకు రాజ్యాధికారి దిశగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచి పరిణామం. ఎందుకంటే ఉన్న కులాలు కలుపుకుని రాజ్యాధికారం దిశగా ఉండాలి. రాజ్యాధికారం లేని కులాలన్నీ అంతరించిపోతాయి అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పినట్టుగానే ఇవాళ అందరూ కూడా ఇవాళ రెండు కులాలకే అధికారం దక్కుతా ఉంది. ఉన్న కులాలు అందరినీ మోసగించబడుతున్నారు అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మరి కాపు నాయకులు పెద్దన్న పోతలు పోసే దిశగా ఇవాళ కలిసినందుకు మేము అందరూ కూడా చాలా సంతోషిస్తా ఉన్నాం. ఇది మంచి పరిణామం. ఇంకో పార్టీ పెట్టే పరిస్థితి లేదు. ఉంటే వాళ్ళ జలసానం చేయాలా లేకపోతే ఏంటి, ఏ పార్టీ చేయాలని ఆలోచన జరిగితే జరిగినది తప్ప కాపు నుంచి ఇంకో పార్టీ పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా కాపులందరూ ఒక పార్టీకి చేసే అవకాశం కనబడుతుందమ్మా. ఇది గోప్యంగా ఉత్తరం ఏం కాదు. ఏంటంటే ప్రణాళిక సిద్ధం చేసుకున్న తర్వాత అనౌన్స్ అయ్యింది తప్ప ఊరికి ముందే మేము చేసేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని మళ్ళీ కనుక ఫెయిల్ అయితే రేపు పొద్దున్న కాపులకి ఇంకా ఎవరు ఒకళ్ళు ఒకళ్ళకి పడే పరిస్థితి ఉండదు. కాబట్టి దాన్ని అనౌన్స్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది అమ్మా. అందరూ కలిసి ఒక దిశగా చేద్దామని చెప్పి, మనం ఒక పార్టీకి చేద్దాం అని చెప్పి ఒక దిశ నిర్దేశం పెద్దలందరూ చేస్తారమ్మా. రైట్ అండి. మహాన్యూస్ ఏపీ బ్యూరో చీఫ్ మురళి ఉన్నారు లైవ్ లో. మురళి, మురళి అసలు ఎలా చూడాలి అంటే నిన్నటికి నిన్న కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభంతో అటు బీసీ ఎస్సీ నేతలు కూడా సమావేశమయ్యారు ఒకవైపు, కానీ హైదరాబాద్ లో జరిగిన సమావేశం అయితే బయటకు రాలేదు. ఓకే, ముందస్తు ఇప్పుడు బొలిసెట్టి శ్రీనివాస్ గారు అన్నట్టుగా ముందస్తుగా చెప్పాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా ఈ సమావేశాన్ని లైట్ గా కొట్టి పారేయలేం. ఏం చెప్తారు మురళి? మొత్తం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఆయా పార్టీలో ముఖ్య నేతలుగా కీలక నేతలుగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా రహస్య భేటీ అవ్వటం వెనక ఏదో పెద్ద రాజకీయ పరమైనటువంటి కోణమే ఉన్నదనేది మనం భావించవచ్చు. ముఖ్యంగా కూడా ఈ సమావేశానికి చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ, అదేవిధంగా కూడా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా కొంత స్తబ్దతగా ఉన్నప్పటికీ కూడా గంటా శ్రీనివాసు, వంగవీటి రాధాకృష్ణ హాజరవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకటి జనసేనకు సంబంధించి తోట చంద్రశేఖర్, గతంలో మాజీ సీఎస్గా పనిచేసినటువంటి రామ్మోహన్ వంటితో పాటుగా కూడా ఇటీవల కాలంలో కొంచెం ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్గా కనిపిస్తున్నటువంటి మాజీ ఐపీఎస్ అధికారి జేడి లక్ష్మీనారాయణ, అదేవిధంగా కూడా ముద్రగడ్డ పద్మనాభానికి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి ఆరేటి ప్రకాష్ వంటి కీలక నేతలు, వీరితో పాటుగా మరికొంతమంది ఎంపీ రావు, అదేవిధంగా కూడా కేవీ రావు, బీజేపీలో ఉన్నటువంటి కేవీ రావు లాంటి దాదాపుగా 13 మంది ముఖ్య నేతలు అందరూ కూడా హాజరవటం జరిగింది. వీరంతా కూడా ఒక ప్రాంతానికి సంబంధించిన వారు, లేకపోతే ఒక జిల్లాకు సంబంధించిన వారు, ఒక పార్టీకి సంబంధించిన వారు కాదు. దాదాపుగా కూడా 7-8 జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా హాజరవటం, అది కూడా రహస్యంగా భేటీ అయి దాదాపు 5-6 గంటల పాటు వీరంతా కూడా చర్చించడం జరిగింది. అంటే ఎటువంటి అంశాలు చర్చించేది అనేది కొంత రహస్యంగా ఉంచినప్పటికీ కూడా ఆ పార్టీ యొక్క ఎజెండా బయటికి రాకపోయినప్పటికీ కూడా
మహానీస్ దగ్గర ఉన్నటువంటి ఫోటోలు బట్టి చూస్తే కనుక వీరు రానున్న రోజుల్లో రాజకీయంగా కూడా కాపులందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలన్న ఒక భావనలో వీరు సమావేశమై ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఇందుకు ప్రధానమైన కారణం గంటా శ్రీనివాసు ఒక సమావేశంలో, ఏదైతే విశాఖపట్నంలో జరిగినటువంటి ఒక సమావేశంలో, రానున్న రోజుల్లో కాపులే రాజ్యాధికారంలోకి వస్తారు, కాపులు రాజ్య అధికారంలోకి వస్తారని చెప్పి ఒక కీలకమైనటువంటి హాట్ కామెంట్ చేశారు. హాట్ కామెంట్ చేసినటువంటి 48 గంటలు దాదాపుగా కూడా 2-3 రోజుల్లోనే ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ సమావేశం అయిన తర్వాత మళ్ళీ 2-3 రోజులకు వంగవీటి రాధా ఇంటికి ప్రస్తుతం వైసీపీలో ఉన్నటువంటి వల్లభనేని వంశీ లేకపోతే కొడాల నాని ఇద్దరు కూడా అతనితోటి నిన్నంతా కూడా కలిసి పయనించి అతనితో కూడా భేటీ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా కూడా రాజకీయంగా కూడా కాపు సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకురావటం కానీ లేకపోతే కాపులకి రాజ్యాధికారం రావాలంటే కనుక ఏమి చేయాలనే అంశం పైనే ఈ ముఖ్య నేతలందరూ కూడా చర్చించడం జరిగింది. మనం ఏదైతే చెప్పుకున్నటువంటి పేర్లందరూ కూడా వివిధ పార్టీల్లో అధికారంలో ఉన్నప్పుడు మంచి కీలకంగా మంత్రులుగా ప్రభుత్వానికి మంచి సన్నిహితంగా మెరిగిన నాయకులు ఉన్నారు. అలా కాకుండా మరికొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారులు కూడా అందులో ఉన్నారు. అంటే వీరందరూ కూడా ఇటు విద్యావేత్తలు, ఇటు రాజకీయ నాయకులు కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేశారంటే ఆ సమావేశం రాజకీయ పరమైన అంశంగానే మనం భావించవచ్చు. ముఖ్యంగా కూడా ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీ కూడా రాజ్యాధికారంలో కాపులకి అంత సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా దాదాపుగా అసెంబ్లీలో 30 మంది ఉన్నారు కాపు సామాజిక వర్గం, శ్రీకాకుళం దగ్గర నుంచి అటు చిత్తూరు వరకు. బట్ కాపులో అనేక తెగలు ఉన్నప్పటికీ కూడా కాపుల్లోని అందరూ కాపుల కిందే వస్తారు ఒక రకంగా. ఇంతమంది ఉన్న 20% అసెంబ్లీలో ఉన్న వాళ్ళు అంటే పూర్తి స్థాయిలో రాజ్యాధికారంలో మిస్ అవుతున్నామన్న అసంతృప్తిలో ఉన్నారనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా కూడా అధికారంలో ఉన్నప్పటికీ కూడా లేకపోతే శాసనసభ్యులుగా విజయం సాధించినప్పటికీ కూడా వారందరూ కూడా మేము అధికారంలో ఉన్నాం, మేము ఎమ్మెల్యే అయ్యాం అని అంతవరకు కూడా సంతృప్తి చెందే నాయకులు అయితే ఉంటారు. కానీ సహజంగా కూడా కాపు సామాజిక వర్గాన్ని లీడ్ చేసి కాపు సామాజిక వర్గాన్ని ముందుండి నడిపించాలనేటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఒకసారైనా సరే కాపులు అధికారంలోకి వస్తాయనే ఒక భావన అయితే కనిపిస్తూ ఉంటుంది. ముద్రగడ పద్మనాభం మొత్తం మొన్నటి వరకు కూడా కాపు రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. కాపులను బీసీలో చేర్చాలని కూడా ఆయన పోరాటం చేసి ఇటీవల కాలంలో కాపు ఉద్యమానికి దూరంగా ఉంటానని చెప్పారు. కానీ నిన్న అనుకోకుండా అది కూడా ఒక రహస్యంగానే కాపులు ఉద్యమ నేతగా మాజీ నేతగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం బీసీలకు సంబంధించిన నాయకులతోటి, ఎస్సీ సంబంధించిన నాయకులతోటి కిర్లంపూడిలో నిన్న కూడా ఆయన కొంత రహస్యంగా ఎవరికి ఎటువంటి సమాచారం లేకుండా ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. అంటే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 27% పైగా కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఉంది. అదేవిధంగా కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగా ఉంది. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ 3 సామాజిక వర్గాలు ఒక తాటి మీదకి వస్తే కనుక వెనకబడిన కులాలు అధికారంలోకి వస్తుందని ఒక భావన అయితే కనుక ఆయా పార్టీల్లో లేకపోతే ఆయా నాయకుల్లో వచ్చి ఉండొచ్చు. అయితే ఈ రోజు హైదరాబాద్ లో జరిగినటువంటి రహస్య సమావేశం ఎజెండా ఏదన్నది కొంత రహస్యంగా ఉంచినప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా అక్కడ హాజరైన నాయకులను బట్టి చూస్తే కనుక అది ఖచ్చితంగా కూడా రాజకీయ పరమైనటువంటి అంశంగానే భావచ్చు. అయితే జనసేనకు సపోర్ట్ చేస్తారా, భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారా అనేది ఎలా ఉన్నప్పటికీ కూడా ముందు కాపులు అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలి, కాపు ఓట్ బ్యాంక్ అంతా కూడా ఒక పిలిపిస్తే వారందరూ కూడా అదే పార్టీకి వేసే విధంగా ఉండాలనేది ఒక భావనలు అయితే కనుక ఈ సమావేశం జరిగి ఉండొచ్చు లక్ష్మి. రైట్ రైట్, థ్యాంక్ యూ మురళి. మరి మొత్తానికి పార్టీల నాయకులు ఏం చెప్తారో మాట్లాడదాం. బొలిసెడ్డి శ్రీనివాస్ గారు మాత్రం ఇదేమి రహస్యం ఇది కాదు అంటున్నప్పటికీ కూడా మరి ఇంతకే అసలు ఆయనకి ఈ విషయం తెలుసో లేదో. మరి వైసీపీ దగ్గరికి వెళదాం. రొక్కం సూర్యప్రకాష్ గారు,